పోలవరం ప్రాజెక్టు పై టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. పోలవరం పూర్తి కాకపోవడానికి చంద్రబాబే కారణమని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఏలూరులో జలగహన కార్యక్రమాన్ని భవనాన్ని ప్రారంభించిన అంబటి పోలవరంపై టీడీపీకి మూడు ప్రశ్నలు సంధించారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిర్మిస్తానంటే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుందని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును 2018కి పూర్తి చేస్తామని చెప్పి ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. కాఫర్ డ్యాంల నిర్మాణం లేకుండా డయాఫ్రామ్ వాల్ ఎందుకు నిర్మించారని ప్రశ్నించారు. ఈ మూడు ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో మాకు చిత్తశుద్ధి ఉంది, తెలుగుదేశం పార్టీకి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. దీనికి నేను మరొకసారి చెప్తున్నా, మూడు ప్రశ్నలు నేను వేస్తూ ఉన్నా నేను మంత్రి అయిన దగ్గర నుంచి, దానికి ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పడం లేదు. మళ్ళా ఏలూరు వేదికగా మళ్ళా ఆ మూడు ప్రశ్నలు మళ్ళా సంధిస్తున్నా. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుంది, చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. రెండవది, 2018కి పూర్తి చేస్తానని చెప్పి పనులు ప్రారంభించిన మీరు ఎందుకు 2018కి పూర్తి చేయలేదు? పూర్తి చేయలేకపోవడానికి కారణం వాళ్ళు పూర్తి చేయలేకపోవడానికి, ఇవాళ మేము స్లోగా పనులు జరగడానికి ప్రధానమైన కారణం డయాఫ్రమ్ వాల్. ఇది ఒక చరిత్రాత్మకమైన తప్పిదాన్ని తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేశారు, అది నేను పదే పదే చెప్తున్నా. మూడవది, కాఫర డ్యాముల నిర్మాణం లేకోకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మించారు. వారే వా, ఎంత మేధావులు!